Friends, welcome to our BVR Jobs Info YouTube channel. Friends, Erosu, this video, Chala, Mukimano, a note facing on Chitelsunam. A note facing Indian and Monaco, Indian Navy in Chimanaco, EA, Alage, SSR and Tiganamanaco, Artificer Apprentice, Alage, Senior Secondary of Recruitment Samanji. Total ga 2500 vacancy te unnai indulo AA sambandhi 500 post lo SSR ki sambandhi 2000 post lo aithe unnai manaku August 2021 ki batch ki sambandhinchi notification te vidudalaithe cheyadam jarigindi qualification kuda aithe chaala ante chaala takkuva elante experience kuda avasaram aithe ledhu kevalam intermediate poorthi chesi unte chaalu apply te cheskovachu rendu telugu rashtrala abhyarthulu alage all india wise ga andaru kuda aithe apply te cheskovachu so ee oka notification ipadikaithe official ga aithe notification te vidudal kaaledu మనకు కానీ ఎందుకంటే అప్లై చేసుకోవడానికి చాలా తక్కువ సమయం అయితే ఉంది కాబట్టి ముందుగానే వీడియో అయితే చేయడం జరుగుతుంది మనకు ఏప్రిల్ 26వ తేదీ నుంచి అప్లై అయితే స్టార్ట్ అవుతుంది తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసి మే 5 అయితే లాస్ట్ డేట్ అని చెప్పేసి కూడా మనకు క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ సో దీనికి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అవుతారో ఇలాంటి పూర్తి విషయాలు అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీకు గనుక ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటేనా ఒక లైక్ చేసే సపోర్ట్ చేయండి ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ బ్రదర్స్ కావచ్చు ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కావచ్చు ఇలా మీ రిలేటివ్స్ వాళ్ళకైనా సరే చెప్పండి అప్లై అయితే చేసుకుంటారు కేవలం 10 డేస్ లోపు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది మరి లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాలు అయితే ఫ్రెండ్స్ ఇక నోటిఫికేషన్ వివరాలు అయినా వచ్చేస్తే మనకు ఇండియన్ నేవీలో సెయిలర్ పోస్టులకి సంబంధించి మనకు టోటల్గా 2500 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పాను మీకు స్టార్టింగ్లో వీడియోలోనే ఇందులో మనకు ఆర్టిఫిషియర్ అప్రెంటిస్కి సంబంధించి 500 పోస్టులు సీనియర్ సెకండరీ రిక్రూట్స్ సంబంధించి 2000 పోస్టులు అయితే ఉన్నాయి కోర్స్ వచ్చేసి మనకు ఆగస్టు 2021 నుంచి అయితే మనకు ప్రారంభమవుతుంది దీనికి ఎవరైతే ఇండియన్ నేవీ ఆగస్టు 2021 బ్యాచ్ సెయిలర్ పోస్టుల కోసం అర్హులైన అవివాహిత అంటే మ్యారేజ్ కానీ ఓన్లీ పురుష అభ్యర్థులు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అప్రెంటిస్ ఏఏ కింద మన 500 వేకెన్సీ ఉన్నాయా ఇందులో గిన క్వాలిఫికేషన్ విషయంగా చూస్తే మనకు కనీసం 60% మార్కులతో మ్యాథ్స్ ఫిజిక్స్ సబ్జెక్టులతో పాటు కెమిస్ట్రీ బయాలజీ కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ అయితే పూర్తి చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అంటే ఇంటర్లో మ్యాథ్స్తో కావచ్చు ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలా ఎవరైతే కోర్స్ అయితే పూర్తి చేసి ఉంటారో అంటే ఎంపీసీ వాళ్ళు కావచ్చు బైపీసీ వాళ్ళు కావచ్చు మ్యాక్సిమం ఎంఈసీ వాళ్ళు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మ్యాథ్స్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఆర్టిఫిషియల్ అప్రెంటిస్కి సంబంధించి నెక్స్ట్ వన్ సీనియర్ సెకండరీ రిక్రూట్స్కి సంబంధించి ఎస్ఎస్ఆర్ కింద 2000 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అర్హత కింద చూస్తే మనకు కనీసం 60% మార్కులతో సేమ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీ బయాలజీ కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఎవరైతే ఏదైతే కెమిస్ట్రీ కావచ్చు ఇంకా బైపీసీ అంటే టోటల్గా ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటాయినా పక్కాగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇంకా నో డౌట్ ఎలాంటి అబ్జెక్షన్ అయితే లేదు ఇంకా సో ఇక వయస్సు కింద చూస్తే 2001 ఫిబ్రవరి 1 నుంచి 2004 జూలై 31 మధ్యన ఎవరైతే జన్మించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సింది ఎందుకంటే అప్లై చేసే ముందు ఏజ్ అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై అయితే చేసుకోండి సో కాబట్టి ఎంపిక విధానం ఎలా ఉంటుంది అని కింద చూస్తే మనకు రాత పరీక్ష ఉంటుంది ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా ఉంటుంది అంటే పిఎఫ్టి మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ అయితే నిర్వహిస్తారు అలాగే ఇంటర్మీడియట్లో సాధించిన మార్కుల శాతం ఆధారంగా మీకు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు అంటే ఫస్ట్ ఎలా ఉంటుందంటే కింద ప్రాసెస్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే జరుగుతుంది జరిగిన తర్వాత మీకు ఇంటర్లో వచ్చిన మార్కులను బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు ఆ షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి ఒక పరీక్ష అయితే కండక్ట్ చేసి వాళ్ళకి తర్వాత ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది పరీక్ష విధానం కూడా చూసి మనకు పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో అయితే ఉంటుంది అంటే ఇంకా మనకు నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది అలాగే వ్యవధి వచ్చేసి 1 గంట అయితే ఉంటుంది ప్రశ్నపత్రం ఇంగ్లీషు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే అయితే ఉంటుంది దీనిలో 4 సెక్షన్లు అయితే ఉంటాయి అవి ఇంగ్లీషు సైన్సు మ్యాథ్స్ జనరల్ నాలెడ్జ్ ప్రశ్న పేపర్ అయితే ఉంటుంది ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఉంటుంటే మీకు సంబంధించి మేము ఇంటర్మీడియట్ చదువుకున్నాం కదా మాకు సిలబస్ ఎలా ఉంటుందని చెప్పేసి కూడా అనుకోవచ్చు సో దాని గురించి మీరు టెన్షన్ తీసుకునే అవసరం మీకు ఇంటర్కి తగ్గ బిలో ఉన్న సిలబస్ వరకు అయితే రావడం జరుగుతుంది రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు అదే రోజు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా అయితే హాజరు కావాల్సి అయితే ఉంటుందని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు అదే రోజు కూడా మీకు ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది ఈ టెస్ట్లో అయితే తప్పనిసరిగా అర్హత అయితే సాధించాల్సి అయితే ఉంటుంది దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారానే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఎలాంటి అప్లికేషన్
ఫీజు కూడా అయితే లేదు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం వచ్చేసి మనకు 2021 ఏప్రిల్ 26 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. చివరి తేదీ వచ్చేసి 5వ తేదీ అయితే లాస్ట్ డేటు. అంటే ఇంకా ఆలోచించండి ఎంత తక్కువ సమయం అయితే ఉందో, కేవలం 26 అంటే ఇక్కడ ఒక 5 డేస్, అక్కడ ఒక 5 డేస్, కేవలం 10 డేస్ మాత్రమే టైం అయితే ఉంది. సో ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కాంపిటీషన్ చాలా ఉంటుంది కాబట్టి సర్వర్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎంత వీలైతే త్వరగా నోటిఫికేషన్ ఆన్లైన్ 26 ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది కూడా మనకు అఫీషియల్గా ఈరోజు పేపర్లు అయితే రావడం జరిగింది. సో కాబట్టి నేను 26 ఏప్రిల్ తర్వాత నేను వీడియో అయితే చేయొచ్చు, కానీ ఎందుకంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ చేయడం ద్వారా మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారో ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇది అయితే ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు, జెన్యున్ ఇన్ఫర్మేషనే. కాబట్టి మీరు కావాలంటే 26 ఏప్రిల్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఓన్లీ పురుష అభ్యర్థులు మాత్రమే అప్లై అయితే చేసుకోండి వెంటనే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ గ్రూప్ లింక్, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో కూడా జాయిన్ అయ్యి మరిన్ని జాబ్ అప్డేట్స్ పొందండి. థ్యాంక్ యూ.